రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు, మహాలక్ష్మి పథకం అని చెప్పి 30,000 ఇస్తే ఆడపిల్లలకి అని చెప్పి ఇవ్వలేదు, ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేయలేదు, ఆరోగ్యశ్రీ కార్డుని బలోపేతం చేయలేదు, అలాగే 104 108 వెహికల్స్ ని ఇవ్వలేదు, రైతులకు రుణమాఫీ చేయలేదు, ఎవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి నమ్మించి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కానీ అదే జగనన్న వచ్చిన తర్వాత వాళ్ళకి అమ్మఒడి ఉందని, జగనన్న విద్యా దీవెన ఉందని, వసతి దీవెన ఉండని, విదేశీ దీవెన ఉండని, జగనన్న విద్యా కానుక ఉండని, నాడు నడులో స్కూల్స్ ఉండని, ఇంగ్లీష్ మీడియం సిలబస్ ఉండని, ట్యాబ్లు ఉండని, బైజూస్ యాప్ ఉండని, కొత్త విద్యా రంగంలోనే ఇన్ని చేశాడు. మరి వైద్య రంగంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టడం కానీ, హాస్పిటల్స్ ని మెరుగ్గా చేయడం కానీ, కొత్త హాస్పిటల్స్ కొత్త కాలేజెస్ రావడం కానీ, ఆరోగ్యశ్రీని బలోపేతం చేసుకుంటూ 3,000 పైన ఉండే రోగాల్ని ఆరోగ్యశ్రీలో తీసుకొని రావడం కానీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తీసుకొని రావడం కానీ, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే 18,000 రూపాయలు చేయుత కానీ, మహిళలకు ద్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా సున్నా వడ్డీ కానీ, అలాగే పెన్షన్లు ఇంటి దగ్గరికి ఇప్పించడం కానీ, అలాగే వాలంటీర్ వ్యవస్థని ప్రతిష్టాత్మకంగా పెట్టడం కానీ, లంచాలు లేకుండా విపక్షాలు లేకుండా భారతదేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఎక్కడ ఎవరు ఎప్పుడు చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా ఇంటి దగ్గరికి విపక్షాలు లేకుండా లంచాలు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. కాబట్టి మేము అలాగే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఉండని, బిగ్ ఇండస్ట్రీస్ ఉండని, ఎస్సీజెడ్లు ఉండని, ఫిషింగ్ హార్బర్స్ ఉండని, పోర్ట్స్ ఉండని, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండని, ఏ దాంట్లో కూడా మాకు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం ప్రభుత్వానికి పోటీనే లేదు. మేము మరి ఇంత ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమము, ఒకవైపు మంచి పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము, అదే ప్రజలకు కూడా తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఇంతగా సహకరిస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో, కర్నూలు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. అది ఆరోగ్య సురక్ష ఉండని, జగనన్న సురక్ష ప్రోగ్రాం ఉండని, గడప గడపకు మన ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఉండని, సంక్షేమ పథకాలు ఉండని, దానికోసం ప్రజలందరూ కూడా మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి ఏదైతే క్యాంపెయిన్ పార్టీ తీసుకుపోతుందో దానికి పూర్తిగా సహకరిస్తూ మేము కూడా మీతో తోడుగా ఉన్నామని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కూడా మేము ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము.